దివ్యవాణి చూస్తున్న ప్రేక్షకులందరికీ యేసుప్రభు ఘనమైన నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. మరి ప్రార్థన అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈరోజును కూడా మరి మీరు పంపించిన మెయిల్స్ కానీ లెటర్స్ కానీ మరి మా వద్ద ఉన్నాయి. వాటి కోసం ప్రార్థన చేయడానికి మన మధ్యలో మేరీ సిస్టర్ గారు కూడా ఉన్నారు. మేమిద్దరం కలిసి మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. లెటర్స్ చూసే ముందుగా మీతో కొద్ది విషయాలు పంచుకోవాలని మేము ఆశపడుతున్నాము. మరి ఇక్కడ లెటర్స్లో కనుక చూసినట్లయితే ఇంకొంతమంది రాస్తున్నారు, మరి బిడ్డలు సరిగా మాట వినట్లేదు అని తెలియజేస్తూ ఉన్నారు. మరి ఒక అబ్బాయి గురించి, ఒక బాబు గురించి రాస్తూ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్. ఆ బాబు అసలు కాలేజీకి వెళ్ళట్లేదు 6 మంత్స్ నుంచి. ఏమైనా మరి సినిమాలకు వెళ్ళడం, పాటలు వినడం, ఇదే విషయాల్లో ఉన్నాడు అని చెప్పి అట్లా ఇంక వేరే పిల్లల గురించి కూడా అదే అడుగుతూ ఉన్నారు. మరి వాక్యంలో కనుక చూసినట్లయితే మరి మొదటి సమయాల గ్రంథం 2వ అధ్యాయంలో మరి ఏలి కుమారులు పరమ దుర్మార్గులుగా ఉన్నారు. మరి ఏలి చెప్తా ఉన్నాడు, మరి అదంతా వింటాడు ఏలి. చాలామంది వచ్చి చెప్తారు ఇట్లా గుడికి వచ్చే చర్చికి వచ్చేవాళ్ళని, ఆడవాళ్ళని, మరి నీ కుమారులు ఇట్లా చెడు కార్యాలు చేస్తున్నారు అని చెప్తా ఉన్న సమయంలో మరి ఏలి వింటాడు. ఏలి ప్రధాన యాచకుడు విని ఏలి కుమారుల్ని చెప్తాడు, నాయనా మీరు ఇలా చేయడం బాగాలేదు, నాయన్లారా అని సంబోధిస్తాడు. కానీ అక్కడ గట్టిగా మందలించినట్టుగా ఉండదు, ఏదో చెప్పాలంటే చెప్పినట్టుగా ఉంటుంది. తర్వాత మరలా ప్రవక్తను పంపిస్తారు దేవుడు, మరి నీ కుమారులు ఇలా చేస్తున్నారు, నీ కుటుంబం మీద శిక్ష రాబోతుంది, నీ కుమారులు మందలించు అని చెప్తారు దేవుడు. చూడండి, పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రిగా మన బాధ్యత మనం నెరవేర్చాలి. సామెతల గ్రంథం సిరాకులు చాలా చోట్ల మరి పదే పదే చెప్తా ఉంది, చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే నీ పిల్లల్ని నువ్వు సరిచేసుకో, చక్కగా తప్పిది నీ అని గుర్రం మొండిదైపోద్దు. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే మనం వంకర తీసి సరి చేసుకోవాలి. చిన్నప్పటి నుంచే మనం ప్రార్థనలో చర్చికి తీసుకెళ్ళటం, పిల్లల్ని ప్రార్థనలో నడిపించడం, వాక్యం నేర్పించడం, అది కనుక చేసినట్లయితే ఆ వాక్యం పిల్లల్లో, వాక్యంతో పాటు పిల్లలు ఎదుగుతారు. ఈరోజున మరి మేరీ టీచర్ గారి దగ్గర ఏమేమైతే ప్రార్థనా విన్నపాలు ఉన్నాయో వాటిని మొదటిగా టీచర్ సిస్టర్ గారు చదివి వాటి కోసం ప్రార్థన చేస్తారు. సుశీల అనేటటువంటి సిస్టరు వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీ విషయంలో వాళ్ళ బ్రదర్స్కి సిస్టర్స్కి మధ్య గొడవలు జరుగుతున్నాయని కొంచెం ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. రజిత అనే ఆమె కూడాను భర్త చనిపోయాడని, భర్త ఉన్నప్పుడు కొనుక్కున్నటువంటి ప్రాపర్టీని పార్ట్నర్స్ కలిసి మోసం చేయాలని చూస్తున్నారు. భాగ్యమ్మ భర్త లేడు, ఉన్న ఒక కొడుకుకి ఉద్యోగం లేదని, బిడ్డ సెటిల్ అవ్వాలని చెప్పేసి అప్పులు తీరాలని ఆమె కూడా రాస్తున్నారండి. హేమ కుటుంబంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, వాళ్ళ హస్బెండ్ సాయిరామ్ కూడా జాబ్ లేదని ప్రార్థించండి అని చెప్పేసి రాస్తున్నారు. ఈ బిడ్డలందరి కోసం మనం ప్రార్థన చేద్దాము. దివ్యవాణి టీవీ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ కూడాను మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మరి ఉన్నటువంటి ప్రతి బిడ్డలు ఎక్కువ మంది మనకు కనపడుతూ ఉంటుంటారు. కాబట్టి వీళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. దయమ్మడైన జీస్వ, దయగల తండ్రి, సర్వసృష్టికి మూల కారణమైన దేవా, నీకే సదా స్తుతి ఆరాధన ఘనత మహిమ కలుగునుగాక నా తండ్రి ప్రభా. ఈ బిడ్డలు ఎంతో ఆశతో ఎంతో విశ్వాసంతో నీ చెంతకు నా తండ్రి ప్రభా ప్రార్థన విన్నపాలను రాసి ఉన్నారు తండ్రి ప్రభా. బిడ్డల తరఫున మేము ప్రార్థిస్తుండగా నా దైవ, నా తండ్రి మమ్మల్ని మీ ఆత్మతో నింపి మా ప్రార్థనలన్నింటినీ కూడాను మీ సన్నిధిలో చేర్చుకోమని ప్రతి మలుడు కురించిన నాయన ప్రభా. మేము ఎంతో రెయ్యంబగులు కష్టించి మేము మరి సంపాదించినటువంటికి కూడాను దానికి వృధాగా వృధాగా పోతుంది ప్రభా. అది అంత ముఖ్యం కాదు నా తండ్రి, కానీ నువ్వు మాత్రము నా తండ్రి ప్రభా, నువ్వు ఇచ్చినటువంటి జీవితాలు, నువ్వు ప్రేమించినటువంటి జీవితాలలో మాత్రం తప్పకుండా అభివృద్ధి అనేది కనపడుతుంది తండ్రి ప్రభా. ఈ బిడ్డలను ఆశీర్వదించమని ప్రతి మలుడు కొనుచున్నాను తండ్రి. దయామయుడైన జేసు నాయన, కరుణామయుడైన జేసు తండ్రి ప్రభా. ఈ బిడ్డలను దీవించిన ఆయన, మోషేతో మీరు పలికినారు, నేను కరుణామయుడిని, నేను దయామయుడిని, మరి మా పాపాలను క్షమించి మేము చేస్తున్నటువంటి ప్రార్థన ఆలకించి ఈ బిడ్డలకు న్యాయం మరి న్యాయం చేకూర్చమని, ఎంతోమంది మరి అన్నదమ్ముల మధ్య తగాదులు అవుతుండగా వారికి న్యాయం చేకూర్చమని, మరి సర్దుబాటు సహనము అనేటటువంటి వాళ్ళ బిడ్డల్లో కలిగించమని ప్రతి మలుడు కొంచున్నాను తండ్రి ప్రభా. అదేవిధంగా మరి మీరు సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో 21వ వచనంలో పలికున్నారు తండ్రి, నేను ప్రేమించినటువంటి వారికి సంపన్నును చేస్తానని పలికున్నారు తండ్రి. మరి అలాగా ప్రేమించినటువంటి వాళ్ళకి ఇంకా కోశాగా
అధికారాలన్నిటి కూడా సంపదలతో నింపుతారని పలికిన్నారు తండ్రి. అలాంటి ప్రేమించే గుణాన్ని వీళ్ళకు ప్రసాదించమని ప్రతిమాలుడు కురించిన తండ్రి. ఆ హృదయంతో ప్రేమ అనేటటువంటి హృదయంతోటి నా తండ్రి ప్రభా మిమ్మల్ని ప్రేమిస్తూ మరి వాళ్ళకున్నటువంటి సమస్యలన్నీ నీ పాద సన్నిధిలో చేర్చి ప్రార్థిస్తుంటే తప్పకుండా మీరు ఆ ప్రార్థన ఆలకిస్తారని విశ్వసిస్తున్నాను తండ్రి. నజరుడి దయగల తండ్రి, ప్రేమమైన దేవ, ఈ బిడ్డలు మనవులు ఆలకించి వీళ్ళకు తప్పకుండా వీరిని ఆశీర్వదించమని, వీరి యొక్క ప్రాపర్టీ విషయంలో మరి విడో అయినటువంటి రజిత వేడుకుంటుంది ప్రభా. ఆ బిడ్డ కూడా సహాయం చేయమని, మరి భర్త లేనటువంటి వారికి నీవే భర్తగా ఉండి, మరి బిడ్డలకు తండ్రి లేనటువంటి వారికి నీవే తండ్రిగా ఉండి ఆ బిడ్డలకు న్యాయం చేకూర్చమని ప్రతిమాలుడు కొనుస్తున్నాను తండ్రి. ఈ మా మనవులన్నిటినీ కూడాను కనికరము కలిగినటువంటి యేసు నామములో, అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చిక్కల ఇమ్మానుయేల్ ఐజాక్ మరి ఇంటర్ సెకండరీ చదువుతున్నాడంట. మరి 6 నెలల నుంచి కాలేజీకి వెళ్ళడం లేదు. వాళ్ళ పిన్ని రాస్తూ ఉన్నారు గుంటూరు నుంచి. తినడం, పాటలు వినడం, సినిమాలు చూడటం అబ్బాయి చేస్తున్న పని అదంట. చదువుకోవట్లేదు, తన బాధ్యతని మర్చిపోయి తిరుగుతున్నాడు అని చెప్పి రాస్తూ ఉన్నారు. అదేవిధంగా రవికుమారు వాళ్ళ పిల్లల కోసం అడుగుతూ ఉన్నారు, వాళ్ళు బాగా చదవాలని, జ్ఞానం కావాలని. అందులో కూడా మరి వాళ్ళు బుచ్చిరాజుపాలెం నుంచి అడుగుతూ ఉన్నారు. అందులో ఒక బాబుకి జ్ఞానం సరిగా లేదు, చదువు సరిగా రాదు, ప్రార్థన చేయమని అడుగుతున్నారు. అదేవిధంగా లక్ష్మికి కన్ను ఆపరేషన్ జరిగింది, ఆరోగ్యం బాగుండాలని అడుగుతున్నారు. అదేవిధంగా జే గౌరీ శేఖర్కి ఫ్యామిలీలో పీస్ లేదు, ప్రార్థన చేయమని అడుగుతున్నారు. వీళ్ళందరి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ గల తండ్రి నాయన, నీ యొక్క మహిమ గల ఉన్నతమైన నామానికి స్తోత్రం తండ్రి. నాయన మరి బిడ్డల కోసం మేము అడుగుతున్నాం ప్రభా. నాయన నువ్వు భూమండలం అంతా విస్తరిల్లమన్నావు ప్రభా, అభివృద్ధి చెందమన్నావు తండ్రి. నేను మీ బిడ్డల బిడ్డల్ని కన్నులారా చూస్తావన్నావు ప్రభా. మరి అబ్రహాముకి దీవెని ఇచ్చినప్పుడు మరి 100 సంవత్సరాలు అబ్రహాంకి వచ్చింది ప్రభా. నాయన నీ సంతానం ఆకాశ నక్షత్రాలలాగా వృద్ధి చెందుతుందని నువ్వు చెప్పావు తండ్రి. మరి నాయన అబ్రహాం బ్రతికున్నప్పుడు మరి నాయన అంత జనాంగం లేరు తండ్రి, కానీ తను విశ్వసించిన విశ్వాసాన్ని బట్టి నేను ఇప్పుడు అబ్రహాం సంతానం భూమండలం అంతా విస్తరిల్లుంది ప్రభా. నాయన మరి ఈ బిడ్డలు తండ్రి తన కుమారుల కోసం, తన కుమార్తెల కోసం అడుగుచుండగా ప్రభా, నాయన మరి అబ్రహాంకి చేసిన వాగ్దానాన్ని బట్టి తండ్రి నేను ఈ బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన మేమిద్దరం కలిసి ప్రభా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మీకు స్తోత్రం ప్రభా. స్తోత్రం నాయన. అదేవిధంగా ఎవరెవరైతే టీవీ చూస్తున్నారో ప్రభా, నాయన వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ బిడ్డల కోసం కూడా మేము అడుగుతున్నాం ప్రభా. నేను మరి ఒకవేళ జ్ఞానం కొదవగా ఉంటే ప్రభా, వాళ్ళ జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన బిడ్డ ఎవరైతే అడుగుతున్నారో గుంటూరు నుంచి ప్రభా, నేను ఆ బిడ్డ మరి వాళ్ళ పిన్ని ఎంతో వేదనతో మరి రాస్తూ ఉన్నారు తండ్రి. నాయన మరి ఆ బిడ్డ కాలేజీకి వెళ్లకుండా మరి ఇంటర్ సెకండరీ అంటే ఇంటర్ అంటే మరి ఒక జీవితం ఒక మలుపుకు తిరిగే సమయంలో ఆ బిడ్డ ఉన్నాడు తండ్రి. మరి ఈరోజున ప్రభా ఎంతమంది అయితే యవనస్తులు ప్రభా, మరి ఈ సమయంలో మరి 18 సంవత్సరాల వయసులో యవన ప్రాయంలో నాయన బిడ్డలు ఉన్నారు ప్రభా. మరి లోక ఆశల్లో పడిపోతున్న అనేక మంది బిడ్డల్ని పాదాల చెంతకు తీసుకొని వస్తున్నాం ప్రభా. నాయన వాళ్ళందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈరోజు ప్రార్థన లేకపోయిస్తున్న అనేక మంది పిల్లలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నన్ను నీ దయగల హస్తాన్ని ఆ బిడ్డల మీద ముట్టండి ప్రభా. నన్ను చాపండి తండ్రి. నేను వాళ్ళకి విడుదల దయచేయండి ప్రభా. నాయన దేవుడు అంటే భయాన్ని ఇవ్వండి తండ్రి. వాళ్ళ జీవితం ఎడలో వాళ్ళ బాధ్యత కలిగి ఉండే కృపను దయచేయండి తండ్రి. నాయన వాళ్ళకి ఏదైతే నువ్వు నిర్ణయించావు ప్రభా, ఆ నాయన ఆ విషయంలో ప్రభా, చదువు విషయంలో కావచ్చు, నేను ఆ బాధ్యతను బిడ్డలు గుర్తెరిగి ఉండే కృపను దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా, నాయన ఫ్యామిలీలో పీస్ కోసం అడుగుతున్న శేఖర్ గారి కుటుంబాన్ని కూడా నీ పాదాలు చెంత సమర్పిస్తున్నాం తండ్రి. నాయన వాళ్ళ కుటుంబాలు పీస్ని ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా. అదేవిధంగా రవికుమార్ని కూడా నాయన వాళ్ళ కుటుంబాన్ని పాదాలు చెంత సమర్పిస్తూ నాయన అదేవిధంగా ఆ పాలెంలో మరి పాలెం నుంచి రాస్తున్నారు, ఇంకెవరెవరైతే ఆ పాలెం గ్రామంలో నాయన ఎవరైతే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని కూడా మీ పాదాలు చెంత సమర్పిస్తూ వీళ్ళ కుటుంబాల్లో శాంతిని సమాధానాన్ని దయచేయమని ఈ మనలేసి పరిశుద్ధనామన అతి ఉన్నతమైన నామను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రవల్లిక వాళ్ళ తల్లి క్యాన్సర్ పేషెంట్ చనిపోయిందని రాస్తున్నారు. తండ్రి వాళ్ళ అమ్మకి
క్యాన్సర్ రాగానే ఆమెను పట్టించుకోకుండా వేరే వాళ్ళకి వేరే వాళ్ళని వివాహం చేసుకున్నాడట. ఇప్పుడు ప్రవళికకి తండ్రి లేకుండా తల్లి లేకుండా ఒక్కతే ఉండిపోయింది. ఆమెకి ప్రవళిక జీవితాన్ని మరి సెటిల్ చేయాలా, ఎలా సెటిల్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి పిన్ని రాస్తున్నారు. ప్రార్థించండి నా బిడ్డ కోసం, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డ, ఈ బిడ్డకి ఒక సెటిల్మెంట్ కావాలి లైఫ్లో అని చెప్పేసి అడుగుతుంది. అలా విధంగా జీ లక్ష్మి జీవితంలో శాంతి సమాధానాలు లేవు, ఇంట్లో ఆరోగ్యం లేదు, ఇంట్లో గొడవలు ఉన్నాయి అని చెప్పేసి ఆమె జీ లక్ష్మి వేదనతో రాస్తున్నారండి. జమున కుటుంబంలో కూడాను అన్ని సమస్యలట, విడుదల లేదు, విడుదల కావాలి అని చెప్పేసి అన్ని సమస్యలతో ఉన్నటువంటి ఆ కుటుంబం అభివృద్ధి లేకుండా ఉందండి, శాంతి సమాధానాలు కావాలి మా కుటుంబంలో అని చెప్పేసి రాస్తున్నారు. అదేవిధంగా దీప్తి కుటుంబంలో కూడాను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తీవ్రంగా ఉన్నాయని చెప్పేసి, జాబ్ లేకుండా మరి ఎంతో నిరుత్సాహంగా ఉన్నారని, స్పిరిచువల్గా కూడా మేము పడిపోతున్నామండి, మా కోసం ప్రార్థన చేయమని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి వీళ్ళందరి కోసం మనం ప్రార్థన చేద్దాము. దయగల తండ్రి, ప్రేమ మయుడు జీస్వ నాయన, నువ్వు వేదనలో ఉన్నటువంటి వారికి, గుండె పగిలినటువంటి వారికి చెరువులే ఉన్నావని మాట ఇస్తున్నావు తండ్రి. మరి తల్లిని కోల్పోయి తండ్రి దూరమైనటువంటి ఈ బిడ్డకు నీవే తల్లి తండ్రిగా ఉండి ఆ బిడ్డను ఓదార్చమని బ్రతిమలుడుకునిచ్చున్నాను నాయన. ప్రభా, బిడ్డ జీవితాన్ని సెటిల్ చేయడానికి కూడాను మరి పెద్దవాళ్ళు లేక ఆ బిడ్డ మరి వేరే పిన్ని మీద ఆధారపడి ఉండగానా తండ్రి, ప్రభా వారికి మరి సెటిల్మెంట్లో మరి మ్యారేజ్ విషయమా మరి జాబ్ విషయమా మీరే దగ్గరుండి నా తండ్రి ప్రభా, నీ ఆ బిడ్డని గుర్తుంచుకుని ఆ బిడ్డకి ఎలా అయితే మరి ఆ బిడ్డకి సెటిల్ అవుతుందో, మరి తల్లిదండ్రులుగా లేనటువంటి ఆ బిడ్డకి వాళ్ళకు పిన్నికి మంచి జ్ఞానం ఇచ్చి అలా సెటిల్ చేయమని బ్రతిమలుడుకునిచ్చినాను తండ్రి. ప్రభా, బిడ్డకు ఒక దారి చూపించిన ఆయన, దయ చూపించి మరి బ్రతిమలుడుకునిచ్చినాను తండ్రి. అదేవిధంగా జీ లక్ష్మి జీవితంలో కూడాను శాంతి సమాధానాలు లేవు వాళ్ళ కుటుంబంలో, ఎన్నో రకాలైనటువంటి శోధనలతో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని కూడా మీకు సమర్పించుకునిచ్చినాను తండ్రి. అవును నాయన, భార్యాభర్తల మధ్య శాంతి సమాధానం లేకపోతే తండ్రి వారు ఎంత సంపాదించినప్పటికి కూడాను నా తండ్రి మరి చీకు చింతలతోటే వాళ్ళ కుటుంబంలో మరి బిడ్డలు కూడాను తండ్రి తప్పుడు దోవలో నడిచేటటువంటి అవకాశం ఉంది తండ్రి. ప్రభా, ఈ బిడ్డల్ని మీకు సమర్పించి ఉడుకునిచ్చినాను తండ్రి. భర్త మనసు మార్చమని బ్రతిమలు ఉడుకునిచ్చినాను నాయన. మరి వ్యసనాలతో, అన్ని వ్యసనాలతో ఉన్నటువంటి బిడ్డలు నాయన ప్రభా, ఆ వ్యసనాలన్నింటినీ కూడాను నా తండ్రి ప్రభా, నీ నామంలో బంధించి వేయమని బ్రతిమలు ఉడుకునిచ్చినాను తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. లక్ష్మికి కుటుంబంలో శాంతి సమాధానాలు దొరికేలా దీవించమని బ్రతిమలు ఉడుకునిచ్చినాను నాయన. ఆ బిడ్డ నీ వైపు చూస్తుంది తండ్రి ప్రభా. మాకెవరున్నారు తండ్రి ప్రభా, ఈ లోకంలో ఎవరు లేరు తండ్రి. శాంతి సమాధానం సమస్తము నీ వద్ద నుండి పొందుకోగలం తండ్రి. ప్రభా, బిడ్డకు శాంతిని సమాధానాన్ని ప్రసాదించమని, వాళ్ళ భర్తని మనసు మార్చమని బ్రతిమలుడుకునిచ్చినాను తండ్రి. అదేవిధంగా జమున కూడాను నా తండ్రి ప్రభా, కుటుంబంలో సమస్యలతోటి బాధపడుతుందని చెప్పేసి, దీప్తి కుటుంబంలో కూడాను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి వేడుకుంటున్నారు. ప్రభా, దయగల తండ్రి ప్రభా, ఈ బిడ్డలు ఇద్దరిని కూడా మీకు సమర్పించి వేడుకునిచ్చినాను తండ్రి. మీకు మాకు మధ్యలో ఏవైతే ఆటంకం పరుస్తున్నాయో ప్రభా, అలాంటి పాపాలన్నిటి మీ తిరు రక్తంతో కడిగి శుద్ధి చేసి ప్రభా, ఆ కుటుంబాలు లేవనెత్తమని బ్రతిమలుడు కురించినాను తండ్రి. మీరు చేదోడు వదువాడుగా ఉండి నా తండ్రి ప్రభా, వాళ్ళు నడిపించమని బ్రతిమలుడు కురించినాను ఆయన. మరి పునరుత్థానమైన తర్వాత అపోస్తలులకు కనపడి మీకు శాంతి కలుగునుగాక అని పలికి ఉన్నావు తండ్రి. నేను శాంతినిచ్చడానికి లోకానికి వచ్చి ఉన్నావు అని పలికి ఉన్నావు తండ్రి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి ప్రభా. అలాంటి శాంతిని కోల్పోయినటువంటి కుటుంబాలలు శాంతిని సమాధానం నీవై ఉండి నడిపించమని బ్రతిమలుడు కురించినాను ఆయన. వీళ్ళ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నన్ను తొలగించమని బ్రతిమలుడు కురించినాను ఆయన. ప్రభా, కీర్తన 127లో పలికి ఉన్నావు తండ్రి. మరి నిన్ను ప్రేమించు వారికి నేను నిద్రలో కూడా సంపదలు ఇస్తానని పలికి ఉన్నావు తండ్రి. సమస్తము వీరి కుటుంబాలను చక్కదిద్ది నీ వైపు చూసే కృపనివ్వమని నజరుడైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన సమయానికి కొద్దిసేపు విరామం తీసుకుందాం.